వచ్చే జ్యేష్ఠమాసంలో ఏ పూజ చేసినా చేయకపోయినా కనీసం ఈ చిన్న పని చేస్తే చాలు అదృష్టం కలిసి వస్తుంది జ్యేష్ఠమాసంలో తప్పక చేయాల్సిన పనులు చేయకూడని పనులేంటో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్తే జ్యేష్ఠమాసం తెలుగు సంవత్సరంలో మూడవ నెల పౌర్ణమి రోజున జ్యేష్ఠ నక్షత్రం అనగా చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రంతో కలిసిన రోజు కాబట్టి ఈ నెల జ్యేష్ఠం చైత్రం వైశాఖం తర్వాత వచ్చేది జ్యేష్ఠమాసం ఈ మాసంలో చేసే పూజలు జపాలు పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి తెలుగు వారు చంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది చైత్రంతో ప్రారంభమై పాల్గుణంతో ముగుస్తుంది తెలుగు నెలల్లో మూడవది జ్యేష్ఠం ఇప్పుడు ఈ వీడియోలో జ్యేష్ఠమాసం యొక్క మతపరమైన ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం జ్యేష్ఠ మాసంలో కొన్ని పనులు చేయడం వల్ల అదృష్టం పుణ్యం లభిస్తాయి ఈ మాసంలో సూర్యుని ప్రకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కొన్ని పనులు చేయడం వల్ల సూర్యభగవానుడి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనివల్ల మీకు కీర్తి విజయం సిద్ధించవచ్చు జ్యేష్ఠమాసంలో ఈ పనులు చేయండి జ్యేష్ఠమాసంలో సూర్యభగవాను ఆరాధించాలి ఈ సమయంలో అతని ప్రభావం ఎక్కువగా ఉంటుంది సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిని సమర్పించి అతని మంత్రాన్ని జపించండి జ్యేష్ఠమాసంలో భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి మీరు ఆదివారాలలో ఉపవాసం ఉండవచ్చు ఈరోజు ఉప్పు తినడం నిషేధించబడింది మధురమైన ఆహారం తిని ఉపవాసం ఉండండి జ్యేష్ఠమాసంలో వేడి కారణంగా ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి నీరు ఫ్యాన్లు దానం చేయడం ఉత్తమం వీలైతే దాహంతో ఉన్న ప్రజలకు నీరివ్వండి మీకు పుణ్యం వస్తుంది ఈ మాసంలో మీరు జంతువులు పక్షులకు ఆహారం మరియు నీరు ఏర్పాటు చేయాలి దేవుని దయ మీపై ఉంటుంది మాసంలో బాటసారులకు సిట్రస్ పండ్లను దానమివ్వండి వాటిలో ఎక్కువ నీరు ఉంటుంది మీరు పుణ్య ఫలితాలను పొందుతారు మాసంలో నీటిని పూజిస్తారు కాబట్టి ఈ మాసంలో గంగా దసరా మరియు నిర్జల ఏకాదశి అనే రెండు పెద్ద ఉపవాసాలను పాటిస్తారు మాసంలోనే హనుమంతుడు శ్రీరామునితో సమావేశమయ్యాడు కాబట్టి ఈ మాసంలో హనుమంతుణ్ణి పూజించడం వల్ల కోరికలు నెరవేరుతాయి జ్యేష్ట శుద్ధ దశమిని దశ పాపహర దశమి అంటారు అంటే పది రకాల పాపాలను పోగొట్టే దశమి అని అర్థం పాపాలను హరించే శక్తి కలిగిన దశమి రోజున గంగా స్నానం లేదా ఏదైనా నదిలో పదిసార్లు మునకేస్తే మంచి ఫలితం వస్తుంది నల్ల నువ్వులు నెయ్యి పేలపిండి బెల్లం నదిలో వేయాలి అలాగే చేపలు కప్పలు తాబేలు లాంటి జలచరాల రజత ప్రతిమలను నీటిలో వదలడం విశేష పుణ్యదాయకం ఈ రోజున ఇష్టదైవాన్ని పూజించే ఆలయాలను సందర్శిస్తే శుభం జరుగుతుంది జ్యేష్ఠశుద్ధ ఏకాదశినే నిర్జల ఏకాదశి అనే పేరుతోనూ పిలుస్తారు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి పెసరపప్పు పాయసం పానకం నెయ్యి గొడుగు దానమివ్వాలని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి నిర్జల ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే పన్నెండు ఏకాదశులను ఆచరించిన ఫలితం దక్కుతుంది జ్యేష్ఠ శుద్ధ ద్వాదశిని దశహరా అంటారు ఇది దుర్దశలను పోగొట్టగలిగే శక్తి కలిగిన తిథి ఈ రోజున నది స్నానాలు చేయాలి అలాంటి అవకాశం లేనప్పుడు ఇంట్లో స్నానమాచరించే సమయంలో గంగాదేవిని స్మరించడం ఉత్తమం జ్యేష్ఠ పూర్ణిమను మహా జ్యేష్ఠి అంటారు ఈ రోజున తిలలు దానం చేసిన వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన జ్యేష్ఠమాసంలో గొడుగు చెప్పులు దానం చేసిన వారికి ఉత్తమ గతులతో పాటు ఐశ్వర్యం ప్రాప్తిస్తాయని విష్ణు పురాణం తెలిపింది వామన ప్రీతికి విసనకర్ర జలకలసం మంచి గంధం దానం చేయాలి ఈ పౌర్ణమినే ఏరువాక పున్నమి పేరుతో జరుపుకుంటారు ఇది రైతుల పండుగ ఎద్దులను అలంకరించి పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల వద్దకు తీసుకెళ్లి దుక్కి దున్నిస్తారు జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత పదమూడు రోజున మహిళలు వట సావిత్రి వ్రతం చేసుకుంటారు భర్తలు పది కాలాల పాటు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్మంతులు కావాలని మనసారా కోరుకుంటూ ఈ పూజను చేస్తారు జ్యేష్ఠ బహుళ ఏకాదశిని అపర ఏకాదశి సిద్ధ ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి జ్యేష్ఠ బహుళ చతుర్దశి మాస శివరాత్రి ప్రదోషకాలంలో శివునికి అభిషేకం బిల్వదళాలతో పూజిస్తే అకాల మృత్యుహరణం యశస్సు కీర్తి ఆరోగ్యం లభిస్తాయి ఈ మాసంలో నువ్వులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి